నిక్డా వెల్కమ్ టు आवर ద అవత్ థాంక్యూ యాద ఎలా ఉన్నామండి మీ దేవుడు బాగున్నారు కదా చక్కగా చిలిపి నాటి నాకు ఇప్పుడే అందిన తాజా వార్త మా ద కి మ్యూజిక్ డైరెక్టర్ మీరేనంట అంటే ఎలా అయిందంటే అంటే ఇలా ఏదో మ్యూజిక్స్ కొన్ని థీమ్స్ కావాలన్నారు అది పెట్టరు లేదో నాకు తెలీదు పెట్టాము ఇప్పుడే తెలిసింది ప్లెడ్జ్ చేద్దాం ఏం ప్లెజ్ చెయ్యి ముందు పెట్టి ఒట్టు నేను అసలు నమ్మును ఒట్టు కాదు అలాంటిదా చెప్పండి చెప్పండి సో దావత్ అనే షోలో దావత్ అనే షోలో మీరేమడిగినా మీరేమడిగినా అన్ని నిజవాళ్ళే చెప్తాను సిగ్గు లేకుండా నిజాలు చెప్తాం ఉండాలండి అండ్ మాకు ఈ ఎపిసోడ్ కి కంటెంట్ బాగా ఇస్తాము ఆ ఎపిసోడ్ వద్ద కంటెంట్ ఇచ్చేస్తాం ఎడిటర్ చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ షో వైరల్ అవ్వాలి షో వైరల్ ఫేవర్ వచ్చేయాలి ఆ తర్వాత నన్ను అందరూ దబ్బెట్టాలి అర్థమైంది ఇప్పుడు దాకా మాట్లాడే వాళ్ళు ఎవరు ఈ షో తెరతి నాతో ఎవరు మాట్లాడకూడదు అలాంటివన్నీ చెప్పేస్తాను ఇదే ఆలోచిస్తున్నారు చెప్పాలి అది డౌట్ లేకుండా జరిగేది అదే ఇప్పుడు చెప్పేదేదో అయిపోయింది ఓకే ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం మా ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లుంటది మన తోటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అస్సలు డిప్లొమాటిక్ లేకుండా ఇప్పుడు ఎట్లా ఆన్సర్ చేసినారు అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేసేయాలి సో ఏంటంటే సింగర్స్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు ఏంటంటే మాకు సాంగ్ కి చాలా తక్కువ పేమెంట్ ఇస్తూ ఉంటారు అని మార్కెట్ వాల్యూ అంతే ఉంటుందా లేకపోతే ఏదన్నా మ్యూజిక్ డైరెక్టర్ మాఫియా అలా ఏమైనా జరుగుతూ ఉంటుందా ఇది నాకు అంత ఐడియా లేని సబ్జెక్టు ఎందుకంటే నేను మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్స్ కోర్స్ చేశాను అండ్ మూవీ సింగింగ్ పరంగా చేసింది సాంగ్స్ ఉన్న మూవీస్ చేసింది కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ ఐ గేవ్ దెమ్ గుడ్ అండ్ ఆ సింగర్స్ అలాగే చెప్తా ఉంటారు ఇప్పుడు మేము షోస్లోకి వెళ్ళి కలిసినప్పుడు కూడా చాలా మంచిగా మా పేమెంట్స్ తక్కువ ఉంటాయని కాకపోతే ఆ సాంగ్స్ బయటికి రావడం వల్ల వాళ్ళ షోలు గట్టిగా తీసుకుంటారు ఓకే వాళ్ళ ఒరిజినల్ పాడినందుకు తక్కువ వచ్చినా కూడా బయట బయట ఆ సాంగ్ బయటికి వెళ్ళడం వల్ల లేకపోతే కాంప్రమైజ్ ఎందుకు వెళ్ళి పాడడం నేను ఇంత లేకపోతే పాడడం చెప్పొచ్చుగా మరి అలా ఎందుకు చెప్పరు మీకు మీకు బాగానే గట్టిగానే వస్తాయి డబ్బులు నన్ను ఎవడ పాడించుకుంటున్నాడు సినిమాలో కానీ మరి వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే బయట సంపాదిస్తున్నారు కదా అయినా కూడా మాకు ఏమి ఇవ్వట్లేదు మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు అయినా సరే మ్యూజిక్ డైరెక్టర్ సార్ నాకు ఎప్పుడు పాడిస్తున్నారు నాతో అని ఎందుకు అడుగుతారండి ఏమో మీకే తెలియదు సార్ ఈ మధ్యన మమ్మల్ని మర్చిపోయారు అందరు అంటూ ఉంటారు ఆబ్వియస్లీ డిమాండ్ ఎట్లా ఉంది ఎన్ని సింగింగ్ షోస్ రియాలిటీ షోస్ వస్తున్నాయి ఎంతమంది సింగర్స్ బయటకు వస్తున్నారు మరి వీళ్ళు కాల్ చేసి అప్పుడప్పుడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అలా చెప్తారు మళ్ళీ తక్కువ ఇస్తున్నారు కంప్లైంట్ చేయడం ఎందుకు అసలు ఈ ప్రాసెస్ అంతా ఉంటది అంటే ఇప్పుడు ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత అమౌంట్ అని ఇచ్చి వాళ్ళ నుంచి వీళ్ళకి స్ప్లిట్ అవుతుందా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే పేమెంట్ అట్లా అని కాదు యాక్చువల్గా ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి మనకు బడ్జెట్ అలకేట్ అవుతుంది ఫర్ ద డిఫరెంట్ క్రాఫ్ట్స్ అందులో ఈ మ్యూజిక్ లో ఎలా అనుకుంటారు ఇంకా సపోజ్ బాగా సెలబ్రిటీ పెద్దలు లైక్ శ్రేయా ఘోషల్ ఇట్లా పెద్ద పెద్ద సింగర్స్ బాబా సెగిల్ ఇట్లాంటి వాళ్ళని ఎవరినన్నా ఇది చేసుకోవాలంటే అందాజ్గా అలా వేసుకుంటారు బడ్జెట్ ఎందుకంటే ఆడియో రైట్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా పెద్ద పెద్ద నేమ్స్ ఉంటే వాళ్ళు గట్టిగా అమౌంట్ ఇచ్చి తీసుకుంటారు కదా ఆడియో రైట్స్ సో ఇదంతా పక్కన పెడితే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు ఎవరికన్నా ఎవరన్నా దురదృష్టవంతులు వాళ్ళ టైం బాగోక తలరాత గట్టిగా రాసి పెట్టుండి వాళ్ళకి మనతో రాసిపెట్టి ఉంటే అప్పుడు చూద్దాం అండి మీరు ఇప్పటివరకు ఏ రిలేషన్షిప్ లో లేరా అనిపించలేదు ప్రేమ పులకరించి పుట్టలేదా ఏంటంటే అంటే అంటే ఎవరి మీద ప్రేమ రాలేదా అని చిన్నప్పుడు కియానో రీసన్ చూసి బా బలే ఉన్నాడే అనుకున్నాను అంతే తప్ప అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏమైనా అడిగితే నేను కియానో రీసెంట్ చేసుకుంటానని చెప్పానంట అది ఎప్పుడో మా వాళ్ళు చెప్పి నవ్వారు అంటే ఏదో గట్టిగా బ్రేకప్ అయిందా లేకపోతే అసలు ప్రేమే రాకుండా ఎలా ఉంటుంది ఎవరినో బ్రేకప్ అయ్యాక ఇలా వద్దు నాకు ప్రేమ సోలో బతుకు చాలా బాగుంది అదేంటబ్బా ప్రేమ కావాలి కదా ప్రేమలో పడ్డాక ఎవడన్నా కెరీర్ సరిగ్గా చూసాడా చదివి ఎవడన్నా సరిగ్గా సరివాడు లేదు కదా మీకు మీకెవ్వరికి అసలు ఎవరికి రిలేషన్షిప్ లేదా ఎమ్మెటర్ ఊపేస్తున్నారు నేను కొన్ని సెలబ్రిటీ నేమ్స్ చెప్తాను వాళ్ళతో ఉన్న ఒక క్యూట్ మూమెంట్ లేకపోతే ఏదో ఒకటి గుర్తుండిపోయేది మాతో చేస్తే మీకు తెలిసిన వాళ్ళు మీతో మంచి ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లే చెప్తాను ఓకే చెప్తారు నందిని రెడ్డి గారు ఇంపాక్ట్ మీ మీద ఎంత ఉంది అని అంటారు చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆస్క్ సజెషన్ బిఫోర్ టేకింగ్ అప్ ఎనీథింగ్ నందిని రెడ్డి గారు కూడా పెళ్లి చేసుకోలేదు ఏంటి అందుకేనా కదా ఆవిడ ఫస్ట్ పెళ్లి చేయండి అదరుతున్నాను అడగండి కానీ ఎందుకు ఆవిడ అడగండి అంటే మీ మీకు క్లోజ్ కదా నేను అలాంటి అడగను మీరు పెళ్లి చేసుకోవాలి నేను పెళ్లి చేసుకోవాలి మాట్లాడుకోరా అలాంటి రిస్క్ ఎందుకు చేస్తాను ఎందుకు వచ్చింది సరే నెక్స్ట్ సందీప్ కిషన్ ఆ ఎక్కడన్నా ఎవరినా అమ్మాయి కనిపించిందంటే మామూలుగా చూస్తారు కదా చూసినప్పుడు ఏడిపిస్తుంటానండి లేబోయ్ ఇదేదని ఏడిపిస్తాను కానీ ఏడి అంత ఇదేం కాదు చాలా కవర్ చేశారు నిజంగా జోక్ కాదు నిజంగా అవునా ఓకే నాగశౌర్య బావతో ఫన్నీ ఇన్స్టిటెంట్ ఏం ఉందబ్బా ఆ బావ ఏంటి ఆడ అలాగే పిలుస్తాను ఆడ నన్ను బావా అని పిలుస్తాడు బా అందరు బావా అని పిలుస్తారు నేను ఏం చేయను వాళ్ళు తెలివిగా హీరోయిన్ అందరిలో నా సెల్లులు చేసేసి వాళ్ళు బావ అని పిలిచేస్తారు నన్ను సో మీరు అందరికీ బావలేన బావా బావా అని అంటే మీరు అందరికి అమ్మాయిల్ని అలా సెట్ చేస్తారా ఇంకా అయ్యో నేను హీరోయిన్ ఎవరితో అంత క్లోజ్ గా ఉన్నాము వీళ్ళే క్లోజ్ అంతే వీళ్ళ గురించి వెళ్ళి హీరోయిన్ దగ్గర గాయ్ అనుకుంటే అలా ఏం నాయిస్ గాయ నాకు స్క్రీన్ మీద చెప్పడానికి ఉంటుంది సూట్ అవ్వదు ఓకే నెక్స్ట్ రాస్తారు తరుణ్ రాజ్ తరుణ్ చాలా ఉన్నాయి ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అది బాగా వేషాలేశం ఒకసారి రాజ్ తరుణ్ గారిని అయితే లెటర్ ఎత్తుకొని ఎత్తుకుని తీసుకొచ్చాను నేను ఎందుకు ప్రమోషన్ కి వెళ్ళాము నేను తరుణ్ అది కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీకి ఓకే రై రయ్యను పరిగెట్టేస్తాను జనాలు అసలు నడవడానికి కూడా గ్యాప్ లేదనమాట అయితే ఎత్తేసుకునే ఎవరిని ఆల్మోస్ట్ సేకెండ్లు ఇవ్వడానికి రక్కులు కూడా పడి నాకు ఇక్కడ రక్కు మచ్చ ఉంటది ఇక్కడ పాపం వాళ్ళు ఏమో అనుకోరు వాళ్ళు జస్ట్ అలా చేయబట్టుకుని సెకండ్ ఇద్దామని అనుకుంటారు ఆ కంగారులో వెనకాల నుంచి ఎవడో ఒక లాగేయడమో తోసియడమో వీటి వల్ల వాళ్ళు రక్కులు పడిపోతుంటాయి కారులోనే క్లియర్ గా చెప్పడు బావా మనం రింగ్స్ ఇవన్నీ వాచ్లు అన్ని తీసేసి వెళ్దాం అన్ని తీసేసి మూట కట్టుకుని కారులో పెట్టుకుని ఆ తర్వాత దొంగోళ్ళు దొంగతనం చేశాక పంపకాలు ఉంటాయి చూసావాది ఇది ఇది నాది వచ్చాక ఇది నాది ఇది నాదివాళ్ళు అనమాట నెక్స్ట్ చాందినీ చౌదరి ఫస్ట్ మూవీ అది తన వాళ్ళ మమ్మీతో వచ్చింది అనమాట కేటుగాడు మూవీ పేరు అయితే వచ్చినప్పుడు బాగుండు అయ్యాము చక్కగా మాట్లాడుకున్నాం బాగుంది తర్వాత ఎప్పుడో ఒక ఫ్యూ మంత్స్ తర్వాత కావాలని ఇంకో నెంబర్ నుంచి కాల్ చేశాను కాల్ చేసి తనకప్పుడు ఏదో చిన్న ఒక మూవీ అగ్రిమెంట్ గురించి చిన్న ఇష్యూ అయింది అనమాట అయితే అది తనకు అప్పటికి షార్ట్ అవ్వలేదు అయితే నన్ను కాల్ చేసి మేల్ వాయిస్లో అప్పుడు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కొంచెం బేస్లో మేల్ వాయిస్లో మాట్లాడి ఇది రావాల్సి ఉంటుంది ఆఫీస్కి ఇది అది అని మాట్లాడాను వాళ్ళ మమ్మీకి కూడా ఇచ్చింది వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడారు భయపడిపోయారు బిత్తర పోయారు ఆ తర్వాత మళ్ళీ కాదు సర్లే అంతా మాఫ్ చేస్తాను రేపు గెస్ట్ హౌస్కి రా అన్న చచ్చిపోయింది అది అసలు ఉనికి వణికి చచ్చిపోయింది ఆ తర్వాత ఏడవడం మొదలు పెట్టేసింది ఫోన్లో అత నేను రా బాబు నేను రా బాబు సిక్తారంటే ఎక్కడ ఉన్నామంటే పలానా పల్లన చోటనంటే వచ్చి మరి కొట్టింది కొట్టిందా కొడతారు ఇలా అమ్మాయిలతో కాకుండా హీరోస్తో ఎవరితో అయినా ప్రాంగ్ చేశారు రాజ్ ఆ ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పండి ఎంత బాగుంటావు అని అన్నాడు నా నెంబర్ అక్కడి నుంచి వచ్చింది అన్నాడు అదే మొన్న వచ్చారు కదా మీరు అప్పుడు యాక్చువల్ గా తీసుకున్నాను ఇట్లా అట్లా కొంచెం అలా మాట్లాడడం అనమాట ప్లాస్టిక్ చెప్పారా సో కలుద్దామా ఆయ్ లో ఆ తర్వాత మేబీ ఓ ప్లేస్ ఓ మై ప్లేస్ అన్న వాట్ ఈ సైడ్ ఓకే ఎనీ ప్లేస్ ఇస్ ఫైండ్ఫుల్ పో ఎప్పుడు అరే బావ ఇంటికి వచ్చారు అన్న మా దిగిపోయింది అడిగి పాప పాపం పాపం సరదాగా ఓకే మీ గురించి మీకు రొటీన్ గా వినపడే క్వశ్చన్ ఏంటి అమ్మాయా అబ్బాయా అది అడిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే డిపెండ్స్ నా మూడు బట్టి చెప్తాను కదా ఆ టైంలో తోలు బట్టి మూడు బట్టి చెప్తాను ఎవరు నాకు బాగా వెటకారం కాదు అనుక నీకు ఎందుకు చెప్పాలి నాకు తెలుసు మా వాళ్ళకి తెలుసు నీకు తెలియర్లే అని చెప్తాను పొగరుగా అదే కొంతమంది మీరు అంటే అది అనుకోండి

దాని డిజైనింగ్ ఏదో వర్క్ అది ఉంది పాపం ఇబ్బంది పడద్ది అని అవన్నీ చేసుకుని వస్తాను వీకెండ్కి వస్తానని చెప్పాను ఐ బుక్ మై టికెట్స్ ఫర్ సాటర్డే ఈ లోపల పనులన్నీ ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ షీ పాజిటివ్ అంతే ఎల్లుంటే బాగుండేది అది అన్నిసార్లు అడిగింది అనే రిగ్రెట్ ఉంటుంది అంటే ఎక్కడో మీ ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు అది ఆ టైంలో ఎందుకు అలాగా యూనో వెళ్ళి స్పెండ్ చేసి ఉండాల్సింది తనతో అనిపించింది దాన్ని ఏం చేయలేము ఆ రిగ్రెట్ అయితే ఉంది అండ్ బాగా క్లోజ్ అంటే మా అమ్మ యాక్చువల్లీ కుళ్ళిపోతూ ఉంటుంది మా డాడీతో ఎక్కువ క్లోజ్ అండి నేను చూసా షోలో కూడా అయ్యా కొంచెం కుళ్ళు ఉంటుంది మా అమ్మకి కానీ అలా ఏం లేదు ఐఎమ్ ఈక్వల్ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఎందుకంటే నాకు సిబ్లింగ్స్ లేరు నేను ఒక్కరిదాన్నే సింహ సింగిల్ సో వాళ్ళిద్దరితో ఈక్వల్ గా మాట్లాడుతుంటాను మా డాడీ గురించి ఆడీలని మమ్మీకి చెప్తాను మమ్మీ గురించి యాడీలని మా డాడీ చెప్తాను మధ్యలో ఎస్కేప్ వాళ్ళిద్దరు అందుకని సో మీరు ఇక్కడ ఒక్కళ్ళే ఉంటారు కదా మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు మరి ఇక్కడ ఎనీ టైం కాల్ చేసిన ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది అని అంటే వచ్చే దట్ వన్ ఫ్రెండ్ ఎవరీ మై కజిన్ చంద్రకాంత్ అండ్ డూండి వీళ్ళిద్దరు వస్తారు ఏ టైంలో కాల్ చేసినా ఏం పని ఉన్నా యా ఏ టైంలో కాల్ చేసినా వస్తారు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కబడ్డీ ఆడి నా కాలు మీద ఇద్దరు బక్క హీరోయిన్లు సీరియల్ హీరోయిన్లు చాలా బక్కగా ఉంటారు కదా బాగా బక్కగా ఉంటారు కదా సో ఇద్దరు నా కాల్ మీద పడ్డా ఎవరో ఆ హీరోయిన్ నాకు గుర్తొచ్చింది బక్కగా ఉంటారు కదా వాళ్ళు నా చిట్టి పాదం మీద పడ్డారు పుట్టుకు పుట్టుక రెండు సార్లు ఇరిగింది రెండు చోట్ల ఇరిగింది అయితే అది నాకు తెలియలేదు పెయిన్ అంటే ఏదో లైట్గా స్ప్రెయిన్ అనుకుని కూడా ఆడేసాను తెలియకుండా మొత్తానికి ఆ రోజు నైట్ బాగా ఇంకా కాలు కింద పెట్టలేకపోతున్నాను పైన పెట్టలేకపోతున్నాను గాల్లోనే వదలలేకపోతున్నాం అంత నొప్పి వచ్చేస్తుంది అప్పుడు ఫోన్ చేసేసరికి ఆడు అప్పుడే పబ్కి వెళ్ళాడు వాళ్ళ ఆవిడతోటి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు పబ్లో ఉండి అక్కడ నుంచి తిరిగి వస్తూ ఎక్కడో ఆగుదాము అప్పుడే ఇంటికి వచ్చినట్టున్నారు ఇంకా ఇంట్లో కూడా పార్టీ ప్లాన్ చేసుకున్నారు అప్పటికప్పుడు పాపం వచ్చేసి పొద్దున్న దాకా ఎయిట్ దాకా టెన్ దాకా నాతో పాటే ఉన్నాడు ఆ తర్వాత నన్ను రాజమండ్రి ఫ్లైట్ చైర్లో ఎక్కిచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళాడు అనమాట అలా ఆవిడ గట్టిగా తిట్టుకుని ఉంటుంది మరి ఇండస్ట్రీలో అలా ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది ఏదన్నా కా అంటే ఏదన్నా నీడెడ్ ఉంది అని అంటే మీరు వెంటనే కాల్ చేసే పర్సన్ ఎవరు ఫస్ట్ కాల్ నందిని రెడ్డికి వెళ్ళిపోద్ది బాయ్జాన్కి వెళ్ళిపోద్ది ఫస్ట్ కాల్ బాయ్జాన్కి వెళ్ళిపోద్ది అండ్ మిగతా వాళ్ళు అంటారా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు రుచిత అండ్ వీళ్ళందరూ సో ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారా డూ హ్యావ్ ఎనీ రూమ్మేట్ ఎవరైనా ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటారు వస్తుంటారు ఉంటుంటారు అలా వెళ్తుంటారు తప్ప ఒక్కళ్ళే ఉంటే బోరు కొట్టడం భయం ఏంటో నాకు దయ్యం భయం ఉంది కానీ అందుకని రాత్రి టీవీ వేసుకుని పడుకుంటాను ఓహో టీవీలో ఏదో ఒకటి మూవీ పెట్టేసి కామెడీ సీన్స్ అది అలా మోగుతా ఉంటుంది మధ్యరాత్రులు అలా లేచినప్పుడు అలా కనిపిస్తే అలా ఆఫ్ చేసి పడుకుంటాం ఎప్పుడైనా అర్ధరాత్రి ఎవరైనా వచ్చి అలాంటి దేవుడి ఉందా అంటే ఒకేసారి సడన్ గా ఏదో కాలింగ్ బెల్ కొట్టగానే ఎవరు ఎవరు అని భయపడిపోవటాలు అంటే ఒక్కళ్ళు ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కొంచెం ఎవరైనా వస్తే ఎక్కువ ఇమాజిన్ చేసుకొని నాకు మనుషుల మీద భయం ఎప్పుడు ఏదు జమ్మను తొలగీసి బయట నుంచి ఉంటాను అట్లాంటివి ఉండదు అంటేనే భయం ఏమైనా కట్టెలు ఎక్కువ ఎగిరినా భయపడతానే తప్ప అలాంటి మనుషుల మీద మనుషులైతే కొడియడమే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అలా కట్టెలు ఎగటం దయ్యమేమో అమ్మో అని ఎమ్మటే డోర్ వేసుకొని పడుకోవడం ఒకసారి ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది తోడుకి సర్లే బాల్కనీకి వెళ్దాం అలా బాల్కనీ తీసే అర్థమైంది అక్కడ శ్మశానం ఉందని అమ్మో నిజంగా అంతే ఇంకా డ్రాప్సే బాబోయే తలిపేసేసి కట్టెన్లు వేసేసి కట్టెనికి సెలోఫిన్ టేపేసేసి జోక్ కాదు మొత్తం వేసేసి ఇంకా ఆ రోజు నిద్రపెట్టినట్టే లో మీ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా ఫ్రెండ్ ఒక మాతో గొడవ జరిగింది అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫ్రెండ్ తో గొడవ ఫ్రెండ్ తో గట్టిగా గొడవ పడ్డాను ఏం గొడవ ఎవరితో జరిగింది ఎలా జరిగింది అంటే తాగను అని ప్రామిస్ చేశాను సైలెంట్ గా దాచుకుని జోబులో బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు దొరికేశాను ఎవరు అబ్బాయి ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయి అమ్మాయితో మీకు నాకు అర్థం కాలేదు అసలు గొడవ అదే కదా అమ్మాయిలు ఎందుకు గొడవ పడతారు తెలుసు నీకు తెలీదా అమ్మాయికి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థం కావట్ల క్లోజ్ ఫ్రెండ్ కదా అంటే ఫర్ ఫ్యూ మంత్స్ లివింగ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ మరి ఇందాక రూమ్మెట్ లేరు నేను ఒకళ్ళు నాన్న లేరు మామూలుగా ఎప్పుడు అదే జీవితాంతం ఏమి ఉండదు కదా నాకేదో డౌట్ గా ఉంది ఎలా తర్వాత ఇంకా గొడవలు ఇప్పుడు నాకు డౌట్ క్లారిటీ వచ్చింది లైఫ్ లో సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు ఏమన్నా సొసైటీకి చేంజెస్ తీసుకురావాలి అంటే ఏం తీసుకొని వస్తారు సొసైటీకి ఇప్పుడు చేంజ్ తీసుకురావాలంటే పిల్లల్ని పెంచేటప్పుడే వాల్యూస్ అన్ని నేర్పి పెంచాలి ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న స్పానిష్ టూరిస్ట్ ఒక ఆవిడ వస్తుంటే హస్బెండ్తో హస్బెండ్ని చెత కొట్టి ఈ అమ్మాయిని చెత కొట్టి ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు ఇప్పుడు ముగ్గురు దొరికారు ఇవాడు ముగ్గురు దొరికారు ఇట్లాంటి అన్ని వాల్యూస్ అన్ని నేర్పి పెంచాలి మీరు ఎప్పుడైనా మీ పాస్ట్ లో ఏదైనా సిచువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు కదా మీరు అంటే ఇప్పుడు యూజువలీ ఉంటూనే ఉంటది కదా మీరు అబ్బాయిలాగా ఇలా రెడీ అవడంతో అమ్మాయి అంటే ఎలా ఉండాలి అమ్మాయి పద్ధతిగా ఉండాలి అలా ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అట్లాంటి చెప్పేవాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకు వచ్చే ఎవరికి చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తారు అండ్ ఇంకోటి మొసలి వాళ్ళు ఎవరైనా చెప్తే ఎందుకు దాని బదులు నువ్వు కూడా అలా ప్యాంట్ షర్ట్ వేసుకోని కూడా అంటుంటాను మరి మీరు సూపర్ క్వీన్ లో ఒకటి చెప్పారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది జరిగింది ఓకే ఆ స్టేషన్ జరిగింది తప్పించుకుని తనేసి వచ్చాను రేపు చెప్పచ్చు చిన్నప్పుడు అప్పుడు రేప్ అంటే స్పెల్లింగ్ ఏంటో ఫోర్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు హైదరాబాద్ వచ్చాము ఇప్పుడు హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్ వస్తే ఊళ్ళో వెళ్తుంటారు చుట్టాల దగ్గరికి అలాగనమాట అదేమైనా ఇంపాక్ట్ అని అనుకోవచ్చా ఇప్పుడు మీరు ఇలా ఉండే దూసుకెళ్ళడానికి ఇలా దూసుకెళ్ళడానికి మేబీ సైకలాజికల్లీ సబ్ కాన్షియస్లీ అయి ఉండొచ్చు మేబీ అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఎప్పుడో కూడా మమ్మీ వాళ్ళు యూనో సైకాలజిస్ట్ తో మేబీ నాకు పెళ్ళంటే గానీ ఎవరు ఏ అబ్బాయితో లవ్ లో పడకపోవడం గానీ సిన్సియర్గా ఇద్దరు ముగ్గురు ఇంట్లో కూడా వచ్చి మాట్లాడారు వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా నాతో టచ్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగున్నాయి టచ్లో ఉన్న వాళ్ళు కూడా నేను ఎందుకు ఓకే చెప్పట్లేదు అది ఏమైనా ఇంపాక్ట్ ఉందా అని సైకాలజిస్ట్తో కూడా మాట్లాడిపించడం జరిగింది నన్ను కానీ ఐ డోంట్ నో వెదర్ అంట మేబీ సబ్కాన్షియస్ మైండ్లో ఎవరిని నమ్మను అనే ఇది ఉండొచ్చు అది మైండ్లో పాతుకుపోయి ఉండొచ్చు అనే ఒక థీరీ ఉంది కానీ నేను అదే నచ్చితే క్యాచ్ చేస్తాను ఎందుకు క్యాచ్ నచ్చి వాళ్ళు ఇంకా రాలేదనే ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రావడానికి హౌ డీ న్యూ అంటే మీకు మీరు దాని నుంచి బయటికి రావడానికి ఏమైనా చేశారా ఏం చేయలేదు దట్ ఈస్ నాట్ నార్మల్ సిచువేషన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ అని అంటే ఏమో అర్థం కాదు నెక్స్ట్ ఒక ఏళ్ళు దాకా అది ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే నాకు ఆ తర్వాత ఇప్పుడు డాడీ పక్కన పడుకున్న రాత్రి నిద్ర పట్టింది కదా డాడీ కానీ మామ కానీ పాప ముందులాగే ప్యాంపర్ చేస్తారు కానీ వాళ్ళది గుట్ట వచ్చా బ్యాట్ వచ్చా అనే అనుమానం అనేది అది మాటిమాటి గుర్తురావడం అలాంటిది జరిగింది అనమాట అలాగే టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు కమ్అట్ ఎందుకంటే అది సింపుల్ థింగ్ కాదు ఎంతంటే అది అయిపోయి ఐ థింక్ మేబీ ఫిఫ్టీన్ ఇయర్స్ పాస్డ్ అవర్ వాట్స్ ఎవర్ ఇప్పటికీ కూడా అతను బాడీకి వేసుకున్న డియోడరెంట్ వాసన ముక్కులో ఉంటుంది ఇంకా అది అప్పటికి పోదు అలాంటి పర్ఫ్యూమ్ ఎక్కడన్నా వచ్చిందనుకో జుబ్బర్ అని అలర్ట్ అవుతా అదొక ఆ రోజుల్లో వచ్చే ఓల్డ్ టైప్ ఆఫ్ అత్తర్ కైండ్ ఆఫ్ ఇది అనమాట సో అలాంటి స్మెల్స్ ఏమన్నా వచ్చినాయి అంటే నేను అలర్ట్ అయిపోతా ఇప్పుడు అంతకు ముందు ఎలా అయితే ప్యాంపర్ వాళ్ళు ఇప్పుడు మీ డాడీ కానీ మామీ కానీ ఎవరైనా ఈ సిచ్యువేషన్ తర్వాత మీరు కొంచెం దూరం పెడతారు కదా ఎలా అయినా అంటే దూరం అని అంటే ఒక రకమైన భయం వస్తుంది అంటే అది లోపలే ఉండేది కానీ బయటికి తెలుసు డాడీ కానీ మామ కానీ వాళ్ళు ప్యూర్గానే చేస్తున్నారని తెలుసు కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది తెలియకుండానే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ అది తెలుసు వాళ్ళకి ఓకే అందులోంచి బయటికి రావాలని అనుకుంటారు ఎవరన్నా కానీ అంటే మనకి తెలియకుండానే మనకి డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే సైకలాజికల్గా దెబ్బ పడినప్పుడు ట్రామా సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఎలా ఉన్నా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మరి క్లో ఆ టైంలో లైక్ స్కూల్ టైంలో నేను అంత ధైర్యంగా ఉండి ఒకడు ప్రపోజ్ చేశాడని బిల్డింగ్ బిల్డింగ్ తరిమి తెరిమి కొట్టానండి దీని తర్వాతనే ఆ దీని తర్వాతనే ఆ ధైర్యం ఉండేది కానీ కొంచెం ఎక్కడో ఎవరిన పక్కన కూర్చొని వాడు ఏ ఇంటెన్షన్తో కూర్చున్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే సో అలాంటివి ఉండేవి మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే అనుమానం కానీ గట్టిగా ఉండేది కానీ ఆ సిచువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలని అంటే మీకు మీరు యూ హ్యాఫ్ టు బీ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టైం ఆ తర్వాత స్పోర్ట్స్ ఇవన్నీ ఉండే శుభ్రంగా గట్టిగా రఫ్ అండ్ టఫ్ అయిపోవడం వల్ల మేబీ దాన్ని తెలియకుండా నిలిపినట్టు ఎన్ని ఇయర్స్ పెట్టి ఉంటుంది చెప్పాను కదా మినిమం ఆఫ్ టెన్ ఇయర్స్ అప్పుడు మీరు అంటే ఇలా ప్యాంట్ షర్ట్లు కాకుండా ఫ్రాక్స్ అలానే యా ఫ్రాక్స్ హాయ్ మా కాలేజ్ డేస్ తర్వాత కూడా నేను శారీ కట్టుకోవడం కూడా జరిగింది నేను ఐదు నిమిషాల్లో చీర నీట్ కట్టుకోగలను ఎవరికన్నా కట్టగలను కూడా వావ్ బట్ అయినా కూడా మీరు ఇలాగే కానీ ఇదంతా జరిగిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా నార్మల్గా ఎవరికైనా కిడ్స్కి ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ అని ఇలా ఉండాలి లేకపోతే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు ఒక్కదాని వెళ్ళకూడదు ఇలాంటివి ఏమైనా ఎవరికైనా చెప్పారా మీరు అయ్యా మామూలుగా ఎవరైనా ఉంటే చెప్తాము కానీ ఈ మధ్యన ఏంటంటే స్కూల్స్లో కూడా ఈ అవగాహన ఎక్కువైపోయి పేరెంట్స్ ఆర్ ఆల్సో టెల్లింగ్ దట్ బట్ స్టిల్ ఎస్పెషల్ ఇంకా అలాంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి అందుకే నేను అన్నాను చేంజ్ చేయాలి సొసైటీలో అంటే వాల్యూస్ నేర్పి పెంచాలి ఎస్పెషల్లీ అబ్బాయిలకి అవును మమ్మీ అంటే లేరు ఇప్పుడు డాడీ అక్కడ ఒక్కళ్ళే ఉంటున్నారు కదా మరి మీరు ఇక్కడ ఒకళ్ళు అదేదో ఇద్దరు కలిసి ఉంటే కలిసి ఉంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఆ లైఫ్కి అలవాటు పడిపోయారు అండ్ హీ ఇస్ హాస్పిటల్ వదారు ఆయన పేషెంట్స్ ఆయనకు ఉంటారు ఆయన రొటీన్ ఉంటుంది ఈ ఏజ్లో ఆయన కొత్త ప్లేస్కి వచ్చి కొత్త జాబ్ తీసుకొని ఆయన రొటీన్ మార్చుకోవడం కరెక్ట్ కాదు మార్చుకోమండం యాజ్ ఎ డాక్టర్ నా సైడ్ నుంచి కూడా కరెక్ట్ కాదు అలాగే నేను అక్కడికి వెళ్తే నా షోలు కానీ నా వర్క్ కానీ ఇక్కడ ఉండే కంపోజ్ చేసుకోవాలి సో నా వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది నెలకి టెన్ డేస్ వచ్చి రీసెంట్గా మనీష్ శర్మ గారి ఇంటర్వ్యూలో ఒక క్లిప్ వైరల్ అవుతుంది చూసారా ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వండి లేకపోతే స్ప్లిట్ చేయండి నాకొకటి దేవి గారికి ఒకటి అండ్ తమన్ గారికి ఒకటి అని దీని మీద మీ టేక్ ఏంటి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు గురించా యాజ్ ఎ కంపోజర్గా ఈ సిచ్యువేషన్కి మనీష్ శర్మ గారు మాట్లాడిన దానికి సినిమాలు స్పిట్ చేయమంటున్నారా లేకపోతే సినిమాలో సాంగ్సా సినిమాలు స్పిట్ చేయడం అంటే సి డైరెక్టర్ టేక్ అండి అండ్ ప్రొడ్యూసర్ బడ్జెట్స్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది డైరెక్టర్ గారికి ఈయన ఇచ్చే అవుట్పుట్ ఈయన వెరీ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ అబౌట్ ఇట్ కాకపోతే ఇంకెవరిని ఇస్తున్నారు అనుకోండి వాళ్ళతో ట్రావెల్ చేశారనుకోండి ఆ డైరెక్టర్ వాళ్ళని పెట్టుకోవడంలో ఇదేం లేదు కదా ఎప్పుడు మనమే ఉండాలి అనుకుంటే అలాగ సక్సెస్ఫుల్గా మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ నిజంగానే హట్లు అట్లుంటుంది మనతోటి అన్నట్టే ఆన్సర్స్ చేశారు ఇప్పుడు మన ఫ్రాంక్ ఆన్సర్ చేసేస్తామండి యా సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం మా సెకండ్ రౌండ్ ఏంటంటే ఎవర్రా మీరంతా ఇక్కడ మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ అన్నీ నాకు చెప్పారు దాంట్లో కొన్ని ఫిల్టర్ చేసి నేను మిమ్మల్ని అడుగుతాను ఆ మీమ్స్ మీ లైఫ్లో ఎప్పుడు కనెక్ట్ అయింది లేకపోతే ఈ వీడికి చెప్తే బాగుండు లేకపోతే వీళ్ళకి చెప్తే బాగుండు అని అనిపించింది చెప్పండి ఓకే అయినా నాకేం తక్కువరా అనేది ఎప్పుడు అనిపించింది ఏ సిచువేషన్లో అనిపించింది బిట్వీన్ మేబీ టూ థౌజండ్ తర్వాత సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ టైంలో నేను బాగా వెయిట్ లాస్ అయిపోయాను ఇందులో సగం అయిపోయాను అలాంటి టైంలో లో ఫ్రెండ్ రోల్స్ అన్ని అప్పుడు ఎలాగంటే హీరో ఫ్రెండ్ అయితే కర్రీగా ఉండాలి హీరోయిన్ ఫ్రెండ్ అంటే బరిలాగా ఉండాలి ఇండస్ట్రీ ఫండ్ ఫండా ఇప్పటికి కూడా అలాంటి టైంలో ఒక మూవీ డైలాగ్స్ అన్ని రాసారు అంతా డిసైడ్ చేశారు అంతా అయిపోయింది ఆ తర్వాత ఎవరో అమ్మాయి బాగా మంచిగా అలా ఉంటే ఆ అమ్మాయికి వెళ్ళింది అనమాట ఈ డైలాగ్స్ అన్ని తీసారు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పలేకపోతుందని సో నన్ను ఎందుకు పెట్టుకోలేదు ఓకే అంటే టైమింగ్ ఇస్తే ఒక అమ్మాయి దగ్గర నుంచి పంచ్ డైలాగ్ లో అన్నీ నచ్చవా ఎప్పుడు హీరోలే చెప్పాలా అన్న దీంతో నాకేం తక్కువరా అని అప్పుడు అనిపించింది దాని తర్వాత ఇలాంటి స్టోరీసే మేము ప్రతి మేముకి కావాలని అడిగేది పోతావురే నాశనం అయిపోతావు ఎవరు అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సడన్ గా కాల్ చేసి కొంచెం వస్తావా ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది లేదో ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటున్నారు తెలియట్లేదు ఇలా చూపులు వేరేగా ఉన్నాయి ఇంకా అలా సాగదేస్తున్నారు ఆల్రెడీ సెవెన్ అయిపోయింది వెళ్ళిపోతానంటే ఇక్కడ అట్మాస్ఫియర్ నాకు కొంచెం ఇన్సెక్యూర్ గా ఉంది అట్లాంటి అన్ని పక్క గారు వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి తీసుకొచ్చిన రోజులు ఎవరిని తీసుకొచ్చారు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటి మధు ఇంకొకటి చాలని సూపర్ నైస్ అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అదా ఎవరు అన్నాడు ఏమన్నాడు అదే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందేలాగా ఏమన్నాడు అని అప్పుడు మామూలుగా ఏదో చాట్ చేసుకుంటున్నప్పుడు ఏదో డిపి మార్చడం ఏదో జరిగింది మా కజిన్ పెళ్లికి సూట్ అదంతా వేసుకుని సరదాగా ఇది పెట్టాను అనమాట ఏంటది ఈ ఫేస్ యాప్లు ఏదో వస్తున్నాయి కదా ఆ స్టోరీ కింద పెట్టాను స్టేటస్ కింద పెట్టాను గుర్తులేదు అది అలా పెడితే నీకేంటి బావా నువ్వు హీరో కింద కూడా చేయొచ్చు ఇదేది అన్నాడు అది విజయ్ దేవరీ అంటే అన్నాడు కానీ ఓ ఎంత బాగుందో ఎనీవే ఇదొక అని చెప్పుకోవాలి ఇది ఒక సాహసమే అని చెప్పుకోవాలంటే బంజీ జంపింగ్ చేసినప్పుడు అనుకున్నాను ఎందుకంటే నా వెయిట్ కి ఆ తాడు తెగిపోద్దేమో అని చాలా సార్లు లోహలు ఆ బంజీ జంపింగ్ ఆ ధైర్యం చేసి ఎక్కిసాను అదేంటి వెయిట్ ప్రకారం ఉంటుంది అది బాళ్ళకి గ్రీన్ కలర్ ఉంటది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ వేస్తారు ఆ హెఫ్టీ వెయిట్లకి రెడ్ కలర్ వేస్తారు పైకి ఎక్కిసాను ఆ రెడ్ కలర్ పెట్టేశారు అయినా సరే భయం అంటే ఈ వైర్ తెగిపోతే నా పరిస్థితి ఏంటి కింద పుచ్చకాయలా పడతాను అది ఎక్కడ పైన ఉండదు రావటం ఆలోచన కూడా ఉంటది ఇంకా అస్సలు అది ఇంకా కాళ్ళు కట్టేశాడు మొత్తం స్ట్రాప్స్ కట్టేశారు ఇంకా దోకడానికి వెనకాల నడ్డి మీద నుంచి ఎవరినొచ్చి అంతే కింద పడతాను ఆ పొజిషన్ లో ఉంది వెనక్కి చూస్తారు రజీనా పరువు అది చిచ్చి చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వాన్ని అది గడ్డం తీసుకోదు నేను తీసుకుంటా అని మీరు ఎవరికైనా చెప్పారా సార్లు నాకు చాలా ఇష్టమండి పీకేది ఎవరికి చెప్పారు తరుణ్ గడ్డి దగ్గర చెప్పుకుంటాను డెఫినెట్ గా శౌర్య దగ్గర చెప్పు సరదాగా అదే ఎందుకు ఊరికే వెళ్ళి చూడప్ప సిద్ధప్ప అని అన్నారు కదా ఏదో ఒకటి ఏదో సిచ్యువేషన్ వచ్చింటే చెప్పు అంటే చిలుపుగా క్యారమన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం కదా ఏం చెప్పుకొని ఉంటారు కబుర్లు అన్ని కబుర్లు అని అంటే ఏదో పీల్చారు అంటే ఊరికే అలా క్యారమన్ లో టైం స్పెండ్ చేసినప్పుడు మధ్యలో ఏదో ఇలా మామూలుగా టైం స్పెండింగ్ అప్పుడు కదా అబ్బాయితోనే ఇందాకేమో అమ్మాయి ఏమో నా మీద ఫీల్ అయింది ఫీల్ అయింది అని అంటారు ఇప్పుడేమో అబ్బాయితో లో టైం క్యారెండ్ చేస్తున్నాయి అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఈ టైం టైం స్పెండ్ అంటారు ఆ టైం అమ్మాయిలు ఫీల్ అంటారు మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయిందని అంటారు మేము కొట్టుకున్నామని అంటారు మీకు అసలు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా లైఫ్ లో క్లారిటీ ఉందా నాకు అలాంటి భేదభావాలు ఏం లేవు నాకు ఫ్యూచర్లో ఎవరు నచ్చితే నేను అలాంటి ఆలోచించను ఎవరితో కనెక్ట్ అయితే అంటే ఇందాక పర్సెసివ్ కరెక్టే సో ఈ షో మొత్తంలో వచ్చి మీరు చెప్పింది ఏంటంటే నాకు అమ్మాయి అయినా ఓకే అబ్బాయి అయినా ఓకే ఎవరైనా ఓకే వీళ్ళిద్దరు ఓకేనా లేకపోతే వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరప్పుడు నాకు ఇన్సెక్యూరిటీ తెస్తున్నావు ఇప్పుడు మామూలుగా ఎవరినో అమ్మాయి వచ్చి మాట్లాడిన దానికి ఎలా అనుకుంటాను ఆ తర్వాత ఇప్పుడు దావత్ తర్వాత ఎలా అనుకోవాలన్నమాట నార్మల్ గా ఇప్పుడు ఒక హాట్ క్రేజీ కత్తి లాంటి అమ్మాయి ఉంది ఇక్కడేమో ఫుల్ హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ లుక్ ఎటువైపు వెళ్ళితే ఇద్దరి మీదకి వెళ్తుంది ఈ రెండోకేనా లేకపోతే ఇంకో మూడో కేటగిరీని కూడా ఏమైనా ట్రై చేద్దామని అన్నీ స్వరూపం అక్కడ అంటే శాంతి మీద కూడా చిన్న కన్ను అబ్బో దేవుడా ఎక్కడో వేణలో అని అన్నయ్య తెగిపోతాయి తెగిపోతాయి శాంతి నడుము ఇలా ఇలా అనగానే సిగ్ధ ఇలా ఏ అక్కానే పిలుస్తాడు ప్లీజే ఓకే దీంతో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జింగ్ అమేజింగ్ ఏంటంటే మన స్టూడెంట్స్ కి కొన్ని బోర్డ్స్ ఇస్తాం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం దిస్ ఆర్ దట్ అది మీరు చూస్ చేసుకోవాలి నీకంటే ముందు మీరు ఏ చూస్ చేసుకుంటారా అని వాళ్ళు రాస్తారు ఎవరైతే రైట్ ఆన్సర్ రాస్తారో వాళ్ళు ఫైనల్ వరకు వెళ్తారు రాంగ్ ఆన్సర్ రాసిన వాళ్ళు బోర్డులు ఇచ్చేస్తారు లాస్ట్ విన్నర్ ఎవరో ఓకే ఓకే ఫస్ట్ ఫాదర్ ఆర్ మదర్ మీరు చెప్పకండి మీరు రాయండి నా ఆన్సర్ బోత్ అనుకున్నాను లేవు మా దగ్గర అదా ఇద అంతే మదర్ మదర్ ఫాదర్ బోత్ ఇచ్చేయండి అందరూ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆన్సర్స్ కి వాళ్ళు పాపం ఫాదర్ అని రాస్తే ఓకే ట్విస్ట్ మదర్ అంట లేదు చెప్పా కదా ఇద్దరితోనూ క్లోజ్ కానీ మా మమ్మీతో ఇంకా క్లోజు ఎందుకంటే ఒకసారి ఎప్పుడో ఏదో సినిమా వస్తే మా అమ్మ ఏదో ఫీల్ అవుద్దేమో అని అమ్మ పర్లేదమ్మ మీ ఇద్దరికి ఒకవేళ గొడవ అయినా సరే నాకు నాన్నంటే చాలా ఇష్టం అని నేను నీతోనే వస్తానమ్మా నువ్వంటే అంత ఇష్టం అమ్మా అని చెప్పేశాను నేను ఓ చెప్పైతే ఏంటి ఇప్పుడు నువ్వు ఆ సినిమా చూసి ఇన్ఫ్లుయన్స్ చెప్పి మీ ఇద్దరు గొడవ పెట్టుకోవాలా అలాగే ఓకే నెక్స్ట్ లవ్ ఆర్ మనీ మీరు రాయండి డౌట్ అందరు బోర్డులు ఇచ్చేసేయండి ఎక్సెప్ట్ తప్ప అలా చేసుకున్నారా నన్ను నేను హర్ట్ లవ్ అన్నారు కానీ ఏ లవ్ స్టోరీ లేదన్నారు వాళ్ళకి డౌట్ వచ్చి మరి మనీ అనుకున్నారు కానీ నాకు ఇష్టమైంది లవే కానీ కరెక్ట్ అయిన వాళ్ళు దొరకట్లేదు అదే ఎవరు అమ్మాయా అబ్బాయా లేకపోతే అమ్మాయి అబ్బాయా లేకపోతే ఎవరు రెండు ఆప్షన్లే అబ్బాయి అన్నా లేకపోతే అమ్మాయి అన్న ఓన్లీ టూ ఆప్షన్స్ అమ్మాయి దొరికితే అమ్మాయి అబ్బాయి దొరికితే అబ్బాయి ఓకే ఎవరు మంచోడు మనకు కనెక్ట్ అయ్యి మనకు వైబ్ కనెక్ట్ అయ్యి మనసు మంచిది ఉంటే ఆ ఇద్దరు సిట్టింగ్ ఆర్ స్మోక్ సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ అది ఓకే రివేల్ సిట్టింగ్

అండ్ బావసీన్లు ఎక్కువ చూడాలి అండ్ మీకు త్వరలో ఏదో ఒక అమ్మాయో అబ్బాయో దొరికాలి ఆ మూడు ముళ్ళు పడాలి మీ ఇద్దరు కలిసి మా దావత్లో అమ్మాయితో వస్తారు అబ్బాయితో వస్తారు వీ కీప్ వెయిటింగ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ